ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీబలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నిర్జల ఏకాదశి, మతత్రయ ఏకాదశి, ఈ నెలలో శుక్రవారం నాడు వచ్చిన ఏకాదశి. ఈ రోజున మీరు ఒక పేపర్తో మన ఇంట్లో మన పూజా మందిరంలో వాడే కొన్ని పదార్థాలతో ఈ చిన్న తాంత్రిక ఉపాయం చేసి చూడండి. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మనం ప్రతి ఏకాదశికి, మన నెలలో ప్రతి ఏకాదశి కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే శుక్రవారం నిర్జల ఏకాదశి, ఈ ఒక్కరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి సంవత్సరం మొత్తం అన్ని ఏకాదశులు పూజ చేస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు చేస్తే వస్తుంది. అలాగే ఎవరైతే ఈ నిర్జల ఏకాదశి పుణ్యాన్ని పొందడానికి, ధనాన్ని పొందడానికి, సమస్యల నుంచి బయటపడడానికి ఈ ప్రయోగాన్ని చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థంతో చేయాలి, మీకు నేను పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నారు, గురుగారు మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని. మీకు నేను మన ఛానల్లో ఒకే సమస్యకి దగ్గర దగ్గరగా 200 వీడియోస్ ఉంటాయి. అందులో మీరు ఏది చేయగలిగితే ఆ ఉపాయాన్ని ప్రయత్నించండి. అంటే సమస్య ఉంది, దానికి 200 రకాల పరిహారాలు ఉంటాయి. అలాంటివి ఇంకా ముందు ముందు చాలా చెప్తాను. అలాగే పాత వీడియోలు కూడా మీకోసం కొత్తగా సబ్స్క్రైబ్ అయిన మిత్రుల కోసం షేర్ చేస్తూ ఉన్నాను, అది కూడా మీరు గమనించండి. కొన్ని వీడియోల్లో కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, గురువుగారు మేము చేస్తున్నాము కానీ మాకు ఫలితం రావడం లేదు, ఎందువల్ల? యద్భావం తద్భవతి. మనం చేస్తున్నప్పుడు సరైన భావం కలిగి ఉండాలి, సరైన పదార్థము, ముహూర్తము, సమయము, విధానము ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించలేని పక్షంలో మనం దానిని చేసినా ఎటువంటి ఫలితం రాదు. ఉదాహరణ చెప్తాను, నేను ఆవు పాలతో అభిషేకం చేయమని చెప్పాను అనుకోండి. మా దగ్గర ఆవు పాలు లేవు కాబట్టి గేదె పాలు వాడితే పని అవుతుందా అని అడిగేవారు ఉంటారు. అలా కాదు. వీడియోలో ఏదైతే పదార్థం చెప్తానో ఆ పదార్థాన్ని ఖచ్చితంగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. అలా మీకు అవకాశం లేకపోతే చేయమాకండి. అలాగే ఈ వీడియో ఏకాదశి వచ్చేసే వీడియో కాబట్టి మీరు ఇది చేయడం వల్ల కలిగే లాభాలు కూడా వివరిస్తాను. ఈ రోజున అంటే ఏకాదశి రోజున శివపార్వతులని, లక్ష్మీనారాయణులు పూజిస్తారో వారికి మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే, అంటే మీ మనసులో అది మంచి కోరిక చెడు కోరిక అని భగవంతుడికి సంబంధం లేదు, ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది. అలాగే లక్ష్మీనారాయణులు అంటే శ్రీమన్నారాయణులు, లక్ష్మీమాతను ఎవరైతే పూజిస్తారో వారికి కూడా కోరికలు నెరవేరుతాయి. మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి, ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు. మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తవుతాయి. మీ ఇల్లు ఎప్పుడూ కూడా డబ్బు నిండి ఉంటుంది. అంటే ఇంట్లో డబ్బులు లేవు, అయ్యో ఈరోజు ఏం చేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఈ నిర్జల ఏకాదశి, మతత్రయ ఏకాదశి రోజు చేయడం వల్ల ఆ ఫలితం ఉంటుంది. ఈ ఉపాయాన్ని చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదు, అలాగే లక్ష్మీ అమ్మవారిని మీ ఇల్లు ఆకర్షిస్తుంది. డబ్బు నిరంతరం, ధనం ఏదైతే ఉంటుందో నిరంతరం వచ్చే మార్గాలను మీరు పట్టుకోగలుగుతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు, అలాగే ఇంకెవరు చేయకూడదు చెప్తాను. నెలసరి ఉన్నవారు చేయకూడదు, అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నవారు చేయమాకండి, అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం 7:30 నుండి రాత్రి 9 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ మధ్యలో స్నానం చేసి చేయాలి. పొద్దున్న స్నానం చేసిన గురువుగారు మరి మధ్యాహ్నం చేయొచ్చా అని అడిగేవారు ఉంటారు. స్నానం మీరు ఈ ఉపాయం చేయాలనుకుంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. గంధం, అలాగే కుంకుమ పువ్వు, గంగాజలం కానీ నీరు కానీ,
అలాగే వైట్ పేపర్ కానీ లేదంటే భోజపత్రం ఇది మనకి చెట్టు బెరడు నుంచి తీస్తారు ఇది మనకి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి కొంతమంది మిత్రులు అడుగుతూ ఉండే గురువుగారు మీరు ఒక రోజు ముందు చెప్తున్నారు రెండు రోజుల ముందు చెప్పండి మేము తెచ్చుకోవడానికి ఉంటుంది కదా ఈ ఇంట్లో ఉండే పదార్థాలే కాబట్టి ముందే మీకు చెప్తున్నాను అంటే ఇంకా టైం ఉంది కాబట్టి రేపు సాయంత్రం వరకు చేసుకోవచ్చు మీరు చేయాలనుకుంటే ఇంట్లో ఉండే పదార్థాలతో ప్రయత్నించవచ్చు అలాగే మీ మిత్రుల జీవితాలు బాగు చేయాలనుకునేవారు వారు ఈ వీడియోని షేర్ చేయవచ్చు అది ఫేస్బుక్లో షేర్ చేయవచ్చు ట్విట్టర్లో షేర్ చేయవచ్చు అన్నింటిలో షేర్ చేయవచ్చు నేను కూడా మన వీడియో ఛానల్స్ ఏదైతే ఉన్నాయో మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా కొత్త ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా పాత వీడియోలన్నీ షేర్ చేస్తూనే ఉన్నాను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మిత్రులు వారికి ఉన్న సమస్యకి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెతికితే ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది ఏదైతే చేయాలనుకుంటారో అది మాత్రమే చేయండి ఇది మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం అందరూ ప్రయత్నించేయండి మతము జాతి కులమని కాదు మీరు ప్రయత్నం చేయగలిగితే ఏదైనా ఫలితం ఉంటుంది ఈ పదార్థాలు కావాలి గంధము కుంకుమ పువ్వు గంగాజలం గంగాజలం లేకపోతే నీరు భోజపత్రం అది లేకపోతే మామూలు వైట్ పేపర్ ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని మీరు పూజా గదిలో చేయాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి లేదంటే ఇది తీసుకోండి ముందు గంధంలో కొంచెం గంధం తీసుకోండి చూపిస్తాను ఇది ప్లేటు దీనిలో నేను ఆల్రెడీ నీళ్ళు పోసాను కొంచెం గంధం వేస్తున్నాను గంధం వేసి చక్కగా నీళ్ళలో కలపండి ఇది మీరు పూజా గదిలో చేయాలి గుర్తుంచుకోండి తర్వాత దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కొద్దిగా ఇదిగోండి చూడండి జస్ట్ కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్ళలో వేయండి ఇది మీకు నేను చూపించడం కోసం చేస్తున్నాను గుర్తుంచుకోండి ఇది పూజా మందిరంలో చేయాలి అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయాలి పూజా మందిరం లేనివారు మీరు నిత్య నమస్కారం చేసుకుంటారు కదా అక్కడ చేయండి తర్వాత దీన్ని కొంచెం గంగాజలం ఉంది కాబట్టి చూపిస్తాను కలపండి ఇప్పుడు దీన్ని చక్కగా మీరు మీ ఉంగరపు వేలుతో దీన్ని కలపండి ఇలా కలిపిన తర్వాత మీరు ఇది కొంచెం నేను నీళ్ళుగా ఉంది పేస్ట్గా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చూపించడం కోసం మాత్రమే ఇలా పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని ఈ పేపర్ పైన 3 సార్లు కానీ 21 సార్లు కానీ ఈ నామాన్ని రాయండి ఈ పేస్ట్తో నేను చూపిస్తాను మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ నామాన్ని పెడతాను ఓం నమో నారాయణాయ ఇదిగోండి కనిపించదు ఎందుకంటే నీళ్ళుగా ఉంది కాబట్టి ఓం నమో నారాయణ మీకు చూపించడం కోసమే రాస్తున్నాను ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మీరు ఇలా పేస్ట్తో మీరు 3 సార్లు కానీ 21 సార్లు కానీ రాసిన దాని మీద రాయొచ్చు మీకు చూపించడం కోసం మాత్రమే ఇది నేను రాశాను తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కాగితాన్ని దేవుడి ముందు పెట్టండి ఇలా దేవుడి ముందు పెట్టి ధూపము దీపం మామూలుగా దీపం వెలిగించాలి ఆవునె కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పొద్దుతిరుగుడు నూనె కానీ వీటితో 2 ఒత్తులు విడిగా వేసి 2 ప్రమిదలు అటొక ప్రమిద ఇటొక ప్రమిద 2 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి తర్వాత సాంబ్రాణి ధూపం కానీ లూప్ స్టిక్ కానీ వెలిగించి దీనికి ఈ పేపర్కి ధూపం చూపించండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి మీ పూజ అయిపోయింది నేను ఇంకా పువ్వులు చెప్పలేదు ఇంకేమీ చెప్పలేదు నైవేద్యం కూడా చెప్పలేదు కాబట్టి అవేమీ అవసరం లేదు మీ పూజ అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకున్నారు మీ పూజ అయిపోయింది ఈ కాగితాన్ని మీ బీరువాలో కానీ లేదా మీ లాకర్లో కానీ మీకు పెట్టుకోవచ్చు ఒకవేళ వీలు కాకపోతే దీన్ని ఫ్రేమ్గా కట్టించి కూడా మీ హాల్లో ఉత్తరం వైపు గోడకి తగిలించండి ఫ్రేమ్గా తయారు చేసి కొంచెం పేస్ట్ చేసుకుంటే చక్కగా ఓం నమో నారాయణ కనిపిస్తుంది 3 సార్లు దాని మీద రాయండి ప్రాబ్లం లేదు తర్వాత ఇది భోజపత్రం మీద రాయొచ్చు మామూలుగా దీని మీద రాయొచ్చు భోజపత్రం మీద అంటే మనకు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి
పేపర్ మీద రాయండి, వైట్ పేపర్ మీద, రూల్ పేపర్ మీద రాయకూడదు. మీరు ఈ ఏకాదశి రోజు ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల డబ్బుని ఎప్పుడూ ఆకర్షిస్తుంది, డబ్బుకు లోటు లేకుండా డబ్బు నిరంతరం వస్తూ ఉంటుంది. మానసికమైన, శారీరకమైన, ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి ఈ చిన్న ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. అంతకుముందు వీడియోలో కూడా నేను నిర్జల ఏకాదశి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం వీడియోలు కూడా షేర్ చేస్తాను, అవి కూడా ప్రయత్నం చేయవచ్చు. దాంట్లో డేటు టైము చెప్పడం వేరే ఉండవచ్చు, కానీ ఉపాయాన్ని మాత్రం ప్రయత్నం చేయవచ్చు. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, అవకాశం ఉంటేనే చేయండి. ఇప్పుడు నాకు గంధం దొరకలేదండి, నీళ్ళు ఏమి దొరకలేదండి అనే వారు చేయమాకండి, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైన సమయము. మనం ఎప్పుడు కూడా కొన్ని తిథులు వార నక్షత్రాల్లో ప్రయోగాలు చేసినప్పుడు ఖచ్చితంగా 100% ఫలితాన్ని ఇస్తాయి, దానికి కావాల్సింది నమ్మకం. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాతృయే నమః.